ఆఫ్రికాలో ఘోర అరాచకం చోటు చేసుకుంది. ఆఫ్రికాలో ఘోరాలు జరగడం మామూలే. ఆఫ్రికాలో ఒక 100 మంది 200 మంది చనిపోయినా కూడా అది పెద్ద వార్త కాదు ప్రపంచానికి. అదే ఒక అమెరికా పౌరుడు భారతదేశంలో టూరిస్టుగా వచ్చి ఎక్కడన్నా చనిపోతే మొత్తం ప్రపంచంలో మీడియా మొత్తం కోడైపోతుంది. ఆఫ్రికా బుర్కినా పోసో అనే దేశంలో బర్సిలోగా అనే పట్టణంలో 600 మందిని ఉగ్రవాదులు ఊచకోతకొచ్చారు. ఆగస్టు 24వ తేదీ జరిగిన ఊచకోత విషయం ప్రపంచానికి తెలియడానికి ఇప్పటిదా పట్టింది. అంటే ఇంకా ఎన్ని వేల మందిని చంపేస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. 6 దేశాలతో సరిహద్దు కలిగి ఘనా, ఐవరీ కోస్టు, మాలికి సరిహద్దులుగా ఉన్న ఈ బుర్కినా పోసో అనే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాల చుట్టూ పెద్ద పెద్ద గొయ్యులు తవ్వుకొని మీరే రక్షించుకోండి అని చెప్పేసి సైన్యం ఆదేశించిందట. దాంతో ఆ గ్రామస్తులంతా కలిసి గ్రామం చుట్టూ పెద్ద గొయ్యి తవ్వుతూ ఉండగా వారంతా సైనికులుగా భావించి ఉగ్రవాదులు కాల్పులు జరిపి 600 మందిని 2 గంటల్లోనే మొత్తం కుప్పలు కుప్పలు చంపడేశారు. వాళ్ళని లెక్కేయడానికే 4 రోజులు పట్టినారు. ఇక ఆ బుర్కినా ఫోసోలో గతంలో ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉండేవి. ఆ తర్వాత సైనిక తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చిన నేతలు కూడా మట్టిలో కలిసిపోయారు. ప్రస్తుతం జుంట పరిపాలన నడుస్తూ ఉంది. అక్కడ మిలిటరీ పరిపాలన, అక్కడ అల్ఖైదా తీవ్రవాదులు, ఐసిస్ అనుబంధ సంస్థలు కూడా పరోక్షంగా పాలన నడిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు మిలిటరీ చేతిలో పాలన ఉంది, మరొకవైపు అల్ఖైదా, ఐసిస్ కూడా తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు మధ్యలో ప్రజలు మాత్రం గుట్టలు గుట్టలుగా చనిపోతూ ఉన్నారు. కేవలం 2 కోట్ల జనాభా ఉండి 274,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ దేశంలో బతకడం అనేది చాలా దారుణంగా తయారైంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు లక్షలాది మంది వలసపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో కూడా 100లాది మంది చనిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆఫ్రికాలో ఎలాంటి అరాచకాలు జరుగుతాయో ఆ అరాచకాల మీద మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.